డిసెంబర్ 31వ తేదీన రాత్రి మద్యం సేవించి బైక్ నడపడం బైకులపై ట్రిబుల్ రైడింగ్ చేస్తూ కేరింతలు కొడుతూ బైకులను స్నేక్ డ్రైవింగ్ చేస్తూ తోటి వారికి ఇబ్బంది కలిగిస్తూ అశాంతి వాతావరణం కలిగించాలని చూస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ హెచ్చరించారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రాత్రి 12 గంటల తర్వాత రోడ్లపై కేకులు కట్ చేసినా, డీజేలు పెట్టి డ్యాన్సులు చేసినా, మద్యం సేవించి అల్లర్లు సృష్టించినా వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అతి ఉత్సాహం చూపిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వ ఆస్తులను కానీ ప్రజల ఆస్తులను కానీ ధ్వంసం చేస్తే వారిపై కేసులు, నష్టపరిహారం చర్యలుంటాయన్నారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమంలో అసభ్య సందేశాలు, అసభ్య ఫోటోలు పంపించిన, అసభ్య ఆడియోలు పంపిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకొనుటకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ పోలీసులతో ప్రధాన కూడలలో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. గోదావరిఖని సబ్ డివిజన్లో ఉన్న రామగుండ ప్రజలందరికీ మొట్టమొదటిగా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు మనకు డిసెంబర్ 31st. సో మా యొక్క కమిషనర్ గారైన శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సార్ మరియు డీసీపీ రూపేష్ సార్ గారి ఆదేశాల మేరకు సో మా యొక్క పోలీస్ వారి విన్నపం ఏమిటంటే అందరూ శాంతియుతంగా ప్లస్ ఉత్సాహంగా జరుపుకోండి. అంతే తప్ప పక్కల మనోభావాలు దెబ్బతీసి ఇది జరుపుకునేది కాదు. అదేవిధంగా మద్యం తాగి రోడ్ల మీదకి వచ్చి టూ వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడిపితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు తీసుకొని చేయడమే కాకుండా బౌండరీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా యువకులు ఈ బండ్లు ఉన్నాయి కదా, ఆ బండ్లకి సైలెన్సర్లు ఓపెన్ చేసి సైలెన్సర్లు శబ్దాలు చేసుకుంటూ తిరగడం, అదేవిధంగా డీజే సౌండ్స్ అన్నీ నిషేధించబడినాయి. డీజే సౌండ్లు పెట్టి ఎగురుకుంటూ పక్క వారికి కనుక ఆటంకం కలిగించిన, ఇబ్బంది కలిగించినా సరే కఠినమైన చర్యలు తీసుకురాబట్టాయి. ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండి ప్రశాంతంగా జరుపుకోగలరు. అదేవిధంగా మద్యం దుకాణాలు కానీ బార్ అండ్ రెస్టారెంట్ కానీ వాళ్లకు ప్రభుత్వం నిర్దేశించిన సమయపాలన పాటించి అక్కడి వరకే నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకురాబట్టాయి. ఈ స్పెషల్ డ్రైవ్ లో వన్ టౌన్ సీఐలు రమేష్ బాబు, ప్రసాద్ రావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.